ప్రతి వారము ఇక్కడ శనివారం పూట ఒక కౌన్సిలింగ్ సెంటర్ లాంటిది ఏర్పాటు చేస్తున్నాం. దానికి కూడా వారే కారణం. ప్రతి శనివారం నాడు ఈవినింగ్ 4 to 6 కానీ 3 to 5 కానీ అలాగా కెరీర్ కావచ్చు, మ్యారిటల్ కౌన్సిలింగ్ కావచ్చు, ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ కావచ్చు, లేదు ఏ విధంగా స్ట్రెస్ని రిలీవ్ చేసుకోవాలంటే కావచ్చు, ఎప్పుడైనా సూసైడల్ సిమ్టమ్స్ లాంటివి ఉంటే వాటి నుంచి ఎలా బయటపడాలని కావచ్చు, ఒక విధంగా చెప్పాలంటే ఒక సమాజానికి ఉపయోగపడే ఇవాళ ఉన్న ఏ మానసిక సమస్యలు ఉన్నాయో వాటన్నింటికి వారం వారము ఒక ఎక్స్పర్ట్ ద్వారా ఇక్కడ కౌన్సిలింగ్ ఇప్పించాలన్నది, అది కూడా ఉచితంగా ఇప్పించాలన్నది మా కోరిక. దానికి సంబంధించి మా ఆచార రాఘవేంద్ర ఫౌండేషన్, అదేవిధంగా స్వామి రామానుతీర్థ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారం కోఆర్డినేషన్తో ముందుకెళ్తున్నాం. దాన్ని కూడా మిమ్మల్ని వినియోగించుకోమని కోరుతున్నాం. ఆ తర్వాత ఇవాళ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ జరగడానికి ఖచ్చితంగా ఫ్యాకల్టీ మెంబర్స్ లేకపోతే ఏమీ లేదు. ఇవాళ వచ్చిన ఫ్యాకల్టీ మెంబర్స్ నాగరాజు గారు కానీ, దుర్గ గారు కానీ, మహిపతి శ్రీనివాసరావు గారు కానీ, పోతికొచ్చి పద్మ కానీ, ఇవాళ వీళ్ళు ఈ వచ్చిన వాళ్ళండి. బయట ఏదైనా ఒక సెమినార్ ఇలాంటిది కండక్ట్ చేస్తే వాళ్ళు చార్జ్ చేసేది కనీసం 20 నుంచి 30 వేలు ఉంటుంది. ఇవాళ మనం పిలిచిన వెంటనే ఎంత అనే క్వశ్చన్ కూడా వేయకుండా మేము వస్తున్నాము అన్నారంటే హ్యాట్స్ ఆఫ్ టు దెమ్, రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. అందులోనూ అనేకమైన సభల్లో, అనేకమైన సెమినార్లలో టూ మచ్ బిజీగా ఉండే ఒక ఆదివారం పూట కాస్త కూస్తూ రిలాక్స్ అవ్వాల్సిన పరిస్థితి. వీళ్ళందరూ పద్మగారు కానీ ఇతరులు కానీ ఈవెన్ నాట్ ఓన్లీ రేషనల్ నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా సెమినార్లు తీసుకుంటూ ఎప్పుడు ఇంట్లో కన్నా ఎయిర్పోర్ట్లోనే ఎక్కువగా కాపురాలు చేసే అంత బిజీ స్కెడ్యూల్లో ఉన్నవాడు. అలాగే ఇవాళ పెద్దవాడు వచ్చాడు. ఈవిడ చూడ దాదాపు ఎంత ఏజ్ ఉంటుందో నాకు తెలియదు కానీ నా తెలిసి మీకు 16 17 ఉంటాయి. ఆవిడ ఇందాక నుంచి అలాగే కూర్చుని మనతో పాటు చప్పట్లు కొడుతూ ఉన్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను నేను అంటే, మరి వాళ్ళందరూ అలా ఉంటే జీవితంలో కాస్త కూస్త సక్సెస్ అయిన వాళ్ళందరూనేమో అలా ఉంటే, మరి ఇంకా జీవితంలో సక్సెస్ కాని వాళ్ళు అయినా మీరెలా ఉండాలి? 15 నుంచి 20 సంవత్సరాల మధ్యన ఉండి ఇంకా లైఫ్లో సెటిల్ కాని మీరెలా ఉండాలి? ప్రతిదీ నేర్చుకోవడం ఎలాగో ఇలా పద్మ నేర్పి చెప్పారు మీకు, ప్రతి దాని నుంచి నేర్చుకోవడం ఎలాగో మీరు ఏం నేర్చుకుంటున్నారు? అందుకని నేను కేవలం చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఎప్పుడు వచ్చేమని కాదన్నా, ఆ బుల్లెట్ దిగిందా లేదా అన్న పాయింట్ ఎంతసేపు చెప్పామని కాదు, నేను కేవలం 5 to 6 మినిట్స్ మాత్రమే చెప్తాను. కానీ ఈ ప్రపంచాన్ని మర్చిపోయి గుండెలతోటి, ఆత్మతోటి, హృదయంతో నా మాట వినండి, కేవలం 5 నిమిషాలు మాత్రమే. వీలైతే మీరు కూర్చున్న కుర్చీలో సిట్ ప్రాపర్లీ, అంటే హాయిగా వెనకాల శేషతత్వం మీద శ్రీ మహావిష్ణువులా కాకుండా కొంచెం ఎలర్ట్ గా, భారతదేశము పాకిస్తాన్ మధ్యన సైనికులు ఎలాగైతే సరిహద్దులో ఉంటారో అలా కూర్చునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా యువతి యువకులారా, ఏం చేస్తున్నాం మనం? ఇవాళ డిసైడ్ అవ్వండి. ఇవాళ ఉదయం నుంచి అనేకమైన పాయింట్లు చెప్పారు, వాటిని విన్నారు మీరు. ఇవాళ డిసైడ్ అవ్వండి మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు లైఫ్ లో. ఎన్నాళ్ళు ఇలాగా మిడిల్ క్లాస్ లో మిగిలిపోతారు? మీ పేరెంట్స్ మిడిల్ క్లాస్ లో ఉన్నారు, మీ తాత మిడిల్ క్లాస్ లో ఉన్నారు, మీరు ఎంతకాలం ఉన్నారు డిసైడ్ అవ్వండి. ఇక్కడే ఈ ప్రాంగణంలోనే స్వామి రామానందీర్థ అంటే మీలో కొంతమంది తెలియకపోవచ్చేమో కానీ పివి నరసింహారావు పేరు మీరు వినుంటారు. భారతదేశంలో మన ప్రధానమంత్రులందరినీ తీసుకుంటే గాంధీయేతర కుటుంబంలో దక్షిణ భారతదేశం నుంచి ఒకే ఒక తెలుగు వాడు 5 సంవత్సరాల పాటు, అది కూడా రాజీవ్ గాంధీ మరణించిన తర్వాత భారతదేశంలో రాజకీయ పరిస్థితుల్లో అనిశ్చితి ఉన్న రోజుల్లో ఒకరు ఏంటి కూడా 5 ఏళ్ల పాటు ఈ దీర్ఘకాలంగా ఈ దేశాన్ని పరిపాలించలేని రోజుల్లో ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చి ఇక్కడ ఈ దేశంలో అత్యంత దారుణంగా వరల్డ్ బ్యాంక్ లో కానీ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్స్ లో కానీ మన దేశం క్రంచ్ లో ఆర్థిక
ఆర్థిక పరమైన నీచ వికృష్టమైన అప్పుల్లో ఊబిలోకి ఉండిపోయిన రోజుల్లో ఈ దేశపు మొత్తం భవితవ్యాన్ని మొత్తం తన రాతని ఇవాళ మన సెల్ ఫోన్లు వాడుతున్నామన్నా మరొకటి వాడుతున్నామన్నా ఇవాళ మన స్టార్ట్అప్ గురించి మాట్లాడుతున్నామన్నా ఆర్థిక పరమైన సంస్కరణకు మూలంగా ఇచ్చారంటే ఇవి నరసింహారావు ఇచ్చారు. ఆ ప్రాంతంలో కూర్చున్న నువ్వు ఏం చేస్తావు ఈ దేశానికి నువ్వు చెప్పు, ఏం చెయ్యాలనుకుంటున్నావు ఈ సమాజానికి నువ్వు చెప్పు, ఏమి ఇవ్వాలనుకుంటున్నావు మీ అమ్మకి నాన్నకి నువ్వు చెప్పు, ఏం చెయ్యాలనుకుంటున్నావు నీ జీవితానికి నువ్వు చెప్పు. దేశం కొంచెం పక్కన పెడతాం, అమ్మా నాన్న పక్కన పెడతాం, మీ జీవితం ఎన్నాళ్ళలా ఉండిపోతారు. ఏమి ఎక్కర్లేదు, కాస్త ఇంగ్లీష్ నేర్చుకోండి, ఏమి ఎక్కర్లేదు. ఇందాక పద్మగారు మరొకరు మరొకరు చెప్పిన స్కిల్స్ నేర్చుకోండి, టాలెంట్స్ అందరికి ఉన్నాయి గుర్తుంచుకోండి, కానీ వాటిని స్కిల్స్ గా మార్చుకోండి. టాలెంట్ అంటే నీకు ఉన్నది, ఎవరైనా ఇంటికి పిలిస్తే అన్నం పెట్టాల్సి వస్తే ఒక కంచం పెట్టి ఒక గుప్పిడి బియ్యము రెండు టమోటాలు రెండు ఆనియన్స్ రెండు పొటాటోస్ పెడితే అది తినలేరు. అది ముడి సరుకు మాత్రమే, ఉప్పు బియ్యాన్ని తినలేము, ఆ టమోటాన్ని తినలేము, లేకపోతే ఆ పొటాటోల్ని తినలేము. కానీ వీటన్నిటినీ కుక్కర్లో వేసి ఉడికిస్తే అప్పుడు ఫ్రైడ్ రైస్ అవుతుంది, అది తినగలుగుతాం. ఈ ముడి సరుకు ఏమో టాలెంట్ నీలో ఉంది, దాన్ని మార్చి మార్కెట్ అనుగుణంగా ఇస్తే దాన్ని స్కిల్ అంటారు. ఆ స్కిల్స్ డెవలప్ చేసుకోండి, ఆ స్కిల్స్ డెవలప్ చేసుకోండి. దానికి ఉన్నదల్లా ఒకటే, కాస్త కూర్చో మాట్లాడటం నేర్చుకోండి, దాని కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు. కాస్త కూర్చో ప్రపంచాన్ని తెలుసుకోండి, దాని అబ్జర్వేషన్ స్కిల్స్ అంటారు. కాస్త కూర్చో లీడ్ చేసే మనస్తత్వాలు తెలుసుకోండి, దాని లీడర్షిప్ స్కిల్స్ అంటారు. ఇవాళ ఈ లీడర్షిప్ స్కిల్స్, అబ్జర్వేషన్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అనే మూడు ఉంటే ప్రపంచంలో దేనైనా సాధించవచ్చు. ఇంకోటి కూడా చెప్తాను, చాలా బలంగా నమ్మి చెప్తున్నాను. ఇందాక పెద్దలందరూ చెప్పిన ఉదాహరణ లాంటివే, కాస్త అటీటుగా ఉన్న ఇక్కడ మేమందరం మా ఏజ్ వాళ్ళందరం మీకన్నా ఎక్కువ కష్టపడుతున్నాం. 16-17 సంవత్సరాల వయసులో ఉన్న మీకన్నా ఎక్కువ కష్టపడుతున్నాం. మీ జనరేషన్ కన్నా మా జనరేషన్ ఎక్కువ కష్టపడుతోంది. ఇంకా చెప్పాలంటే నేను అలా చెప్పలేదు కానీ దుర్గగారు అయితే రిటైర్ అయ్యనుకుంటాను. రిటైర్ అయిన తర్వాత ఆవిడ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పింది ఏంటి, ఆవిడ చెప్పిన మాట ఏంటంటే, సార్ నేను ఇప్పుడు రిటైర్ అయిపోయాను, ఎక్కడైనా సెమినార్ ఉంటే చెప్పండి వస్తాను అన్నారు. ఎక్కడ రిటైర్ అయిన ఆవిడ, నువ్వు సెమినార్కి రారా అంటే అనే పరిస్థితిలో ఉన్నావు, ఇంగ్లీష్ నేర్చుకోరా అనే పరిస్థితిలో ఉన్నావు, కంప్యూటర్స్ నేర్చుకోవాలనే పరిస్థితి ఉన్నావు. దానికల్లా ఏం చెయ్యాలి అంటే దయచేసి ఒక విషన్ పెట్టుకోండి, ఒక విషన్, ఒక విజన్ పెట్టుకోండి, ఒక ఎయిమ్ పెట్టుకోండి, ఒక టార్గెట్ పెట్టుకోండి. విజన్ అంటే నువ్వు 60 ఏళ్ల వయసులో ఎలా ఉండాలనుకున్నావు డిసైడ్ చేసుకోవడం, దాన్ని విజన్ అంటారు. టార్గెట్ అంటే నువ్వు ఒక 10 ఏళ్ల తర్వాత ఎలా ఉండాలనుకుంటున్నావు, దాన్ని టార్గెట్ అనుకో. ఎయిమ్ అంటే ఈ ఏడాది ఈ వారం ఏ నేర్చుకోవాలనుకుంటున్నావు. మీ ముందు నిలబడ్డ నేను కనీసం వారానికి ఒక కొత్త పుస్తకాన్ని చదువుతాను. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇలాగ నా పద్మగారు చెప్తున్నాను పొగించిపోయాను. యాక్చువల్గా ఏదో రోజు నేర్చుకోవాలి తప్ప, నేర్చుకోవాలి తప్ప, నేర్చుకోవాలి తప్ప. ఎందుకు ఇందాక మీకన్నా ముందు ఒక ఎవరో ఆవిడ వచ్చారు, ఆవిడకి హిందీ పుస్తకం ఏదో కావాలని అడిగారు. ఉంటుందేమో లైబ్రరీలో దొరుకుతుందేమో వచ్చానండి. హిందీ పుస్తకం కావాలని నాకు తెలియదమ్మా అనలేదు. నేను వెంటనే నెట్ ఓపెన్ చేశాను, గూగుల్ ఓపెన్ చేశాను, ఆవిడ చెప్పిన హిందీ టైటిల్ రాశాను. అది ఎవరు రాశారు, ఇంగ్లీష్ ఎవరు రాశారు, హిందీలో ఎవరు రాశారు, నాకు తెలిసిన హిందీ ప్రొఫెసర్ కావాలని ఆవిడకి ఫోన్ చేశాను. ఈ పుస్తకం ఉందా హిందీలో, ఎందుకని ఎందుకో చెప్పమంటారా, నేర్చుకోవాలన్న తపన. రోజు స్నానం చేస్తావు ఈ దేహాన్ని కలుషితంలోంచి తీసుకెళ్ళడానికి, రోజు దీన్ని కూడా స్నానం చేయించు, దీన్ని కూడా స్నానం చేయించు. జ్ఞానము అనే అమృతంతో రోజు నువ్వు అభిషేకం చేసుకో, అదే జీవితం అంటే. అందులో మీ నాలెడ్జ్ పవర్ మీరున్న ఈ దశలో మరీ అవసరం, ఇంకా మా జనరేషన్ తక్కువ. రెండు, వాళ్ళు నేర్చుకోవాలి అంటే ఒకప్పుడు లైబ్రరీకి వెళ్ళాలి, 10 పుస్తకాలు 5 పుస్తకాలు వెతకాలి, ఒక పుస్తకం కోసం వెతకడం కోసం లైబ్రరీ ఎక్కడో కూడా తెలుసుకోవాలి. ఇవాళ నీకు ఆ పరిస్థితి లేదు, జస్ట్ సెల్ ఫోన్ చేతిలో ఉంటే చాలు. ఈ సెల్ ఫోన్ చేతిలో ఉంటే ఎంతైనా నేర్చుకోవచ్చు. దీని నుంచి మీరు వాట్సాప్ లో మెసేజ్లు చూసుకోవడము, ఫేస్బుక్ లో లైక్లు చూసుకోవడం మాత్రం వద్దు. ఎక్కడో ఎవరితో ఒక సెల్ఫీ తీసుకుని ఫేస్బుక్ లో పెట్టుకుని దానికి ఎన్ని లైక్లు వచ్చినాయి చూస్తాం, ఒక్కలో లైక్లు, వాటి వల్ల ఉపయోగం లేదు.
ఆ ఫేస్బుక్ లో నీకు వచ్చే లైకులు నువ్వు హీరోవి కావు హీరోయిన్వి కావు అదొక భ్రమ మాత్రమే. అదే ఫేస్బుక్ లో నువ్వు ఫలానా తోటి బ్రెడ్ క్యాంపుల్ని రాడు ఒక్కడు కూడా రాడు. నీకు ఏదైనా కష్టం వచ్చింది నాకు అర్జెంట్గా ఏదైనా కావాలంటే ఒకడు కూడా పనికి రాని ఫ్రెండ్స్ ఎక్కడ ఉంటారా అంటే ఫేస్బుక్ లో ఉంటారు. చీ దానిలో ఎక్కువసేపు గడపకు, చాటింగ్లో ఎక్కువసేపు గడపకు. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, నీ గురించి నలుగురు మాట్లాడుకునే స్టేజ్కి వెళ్ళు, కానీ నువ్వు నలుగురు గురించి మాట్లాడుకునే స్టేజ్ లో మాత్రం ఉండకు. గుంపులో గోవింద ఎలా ఉండకు, గుంపుకే గోవింద ఎలా ఉండవు, ఆ కిక్కే వేరే. అందులో ఒక వేదన పెట్టుకుని దాని సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ నాలెడ్జ్ని గెయిన్ చేసే పరిస్థితిలో వెళ్ళండి. దానికోసం గూగుల్ చాలు, ఇంకేమీ అక్కర్లేదు. మీ జనరేషన్ ఎంత అదృష్టవంతురాలంటే అంతంతగా ఎక్కువగా జస్ట్ గూగుల్ 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 ఏది కావాలంటే ఎంత కావాలంటే మీరు మీ ఓపిక మీకు తెలుసుకోవాలి అంటే. ఎందుకు నేను ఒకసారి ఎక్కడో సెమినార్కి వెళ్తే ఆ సెమినార్లో ఒక ఆయన మాట్లాడుతూ కమ్యూనికేషన్ ఇస్ ద బ్లడ్ స్ట్రీమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ చెప్పాను. అన్నీ తప్ప నేను ఎవరన్నా చెప్పాను. నేను వెంటనే గూగుల్లో కమ్యూనికేషన్ ద బ్లడ్ స్ట్రీమ్ ఆఫ్ ద జాన్ మిలిటర్ అన్నారు ప్రిన్సిపల్. ఇలాంటి ఒక ఒక ఏదైనా అడిగితే చెప్తుంది, పైగా నువ్వు తప్పు అడుగుతుంటే రైట్ కూడా చెప్తుందా, ఇది కావాలి సజెషన్స్ కూడా ఇస్తుంది. గూగుల్ అమ్మ తల్లి రోజు దండం పెట్టండి, దేవుడికి దండం పెట్టకపోయినా పర్లేదు.